జేడి లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. అండి, సార్, టీడీపీ వర్గాలు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారికి వేలు తీసుకురావాలని వస్తుందని చాలా ఆశగా ఎదురు చూసే వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా చేశాయి, బట్ దే కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ హిమ్ బెయిల్. సో ఈ 14 రోజుల రిమాండ్, 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయన రిమాండింగ్ పంపించడం అనేది ఆయన అక్యూజ్ నెంబర్ 1. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఎవరైనా కూడా వాళ్ళ మీద ఒక కేసు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. రేపు ఎప్పుడైనా మీ మీద కేసు వచ్చినా కూడా మీరు ప్రయత్నిస్తారు, కాబట్టి ప్రయత్నించడం అన్నది మానవ సహజం. ఆ తర్వాత రెండు పార్టీలను విన్న తర్వాత జడ్జి గారు వారి ముందున్న మెటీరియల్ ను చూసి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ రోజు తీసుకుంటున్న నిర్ణయంలో వారు 409 సెక్షన్, తర్వాత మిగతా మెయిన్ గా 17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఈ రెండు విషయాలను పరిశీలించి తెలిసింది. సో ఈ రెండింటిలో కూడా వారు సిఐడి వాదనలతో ఏకీభవించిన తర్వాత ఇందులో వారు కోరినట్టు రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయకుండా 14 డేస్ జ్యుడిషియల్ నిర్ణయం తీసుకున్నారని మనకు తెలిసింది. కాబట్టి ఈ నిర్ణయానికి విరుద్ధంగా ఇమీడియట్ గా హైకోర్టుకు మూవ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సిఐడి వారు మాకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ కావాలి కాబట్టి రేపు ఏసీబీ కోర్టు లో కూడా వాళ్ళు కస్టోడియల్ ఇంట్రాగేషన్ కోసం ఆల్రెడీ మెమో కూడా ఫైల్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. సో అది రేపు వాదనలకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ కేసులో ముందు జరుగుతుంది. సార్, ఈ రోజు విచారణలో చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమి మాట్లాడలేదు, రివీల్ చేయలేదు, కొన్ని మర్చిపోయారన్నారు, నాకు తెలియదు అన్నారు, ఇలాంటి మాటలే రిప్లైసే ఇచ్చారు తప్ప ఏది కూడా ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు అని అన్నారు సార్. అసలు జుడిషియల్ రిమాండ్ లో అయినా సరే ఆయన విచారణ చేస్తే ఆయన మాట్లాడతారంటారా? అంటే విచారణ చేసే విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా? జుడిషియల్ రిమాండ్ లో పోలీసులు వెళ్లి విచారించడానికి అవకాశం ఉండదు. వాళ్ళు మళ్ళా సిఐడి వాళ్ళు వాళ్ళ కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన విచారించవచ్చు. రైట్ టు సైలెన్స్ అన్నది అక్యూజ్డ్ కున్న రైట్ సార్, కాబట్టి చెప్పాలి అన్న అవసరం లేదు. వాళ్ళు ఇంట్రాగేషన్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా వారి దగ్గర నుంచి సమాధానాలు రాబడతారు అన్న దాని మీద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ యొక్క స్కిల్స్ ఆధారపడి ఉంది. ఓకే, సో ఆయన అక్కడ కూడా మాట్లాడకపోతే పరిస్థితి ఏంటి సార్? ఇటువంటి కేసుల్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎకనామిక్ అఫెన్సెస్ లో డాక్యుమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో జుడిషియల్ రిమాండ్ మీద కూడా బెయిల్ కోసం మనీ కూడా ట్రయల్, ఎదురు, ఓకే, నోట్ ఫైల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి ఎకనామిక్ అఫెన్సెస్ లో. ఇవి మర్డర్ కేసులు లాంటివి కాదు, ఎందుకంటే మర్డర్ కేసులో ఎవరో చూసిన వాళ్ళు ఉంటారు, చెప్పిన వాళ్ళు ఉంటారు. ఇవి చాలా ప్రధానమైనవి. ఎకనామిక్ అఫెన్సెస్ లో మెయిన్లీ డాక్యుమెంట్స్ మీద కేసెస్ వెళ్తాయి. జుడిషియల్ రిమాండ్ లో కూడా బెయిల్ కోసం చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు అంటున్నారు, అది నిజంగానే సాధ్యమా? ఏం జరగబోతోంది? ఎస్, సాధ్యం, 100% సాధ్యం, అందులో ఓకే, డౌటే లేదు. జుడిషియల్ రిమాండ్ తర్వాత నెక్స్ట్ విధానం బెయిలే. సో ఈ బెయిల్ ఎక్కడ జుడిషియల్ పోతుంది? రిమాండ్ 14 రోజుల తర్వాత ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? బెయిల్ ఇవ్వకుంటే ఎక్స్టెండ్ అవుతుంది, బెయిల్ రాకుంటే జుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న నిన్న చూసాం సార్, ఆయన రోడ్ మీద పడుకోవడం ఇవన్నీ కూడా చాలా ప్రయత్నాలు చేశారు ఆయన, అసలు దాని వల్ల అసలు ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా? ఆయన ఈ ఆయన పార్టీ కార్యక్రమాల కోసం ఆయన విజయవాడకు కానీ మంగళగిరి కానీ వెళుతున్నారు. సార్, కానీ నేను అనుకోవడం పోలీసులు ఆయన చంద్రబాబు గారిని కలవడానికి వెళుతున్నారన్న అపోహతో ఆయన ఆపినట్టున్నారు. ఆ తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఆయన మళ్ళా వాళ్ళ జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి ఆయనకు అనుమతి ఇచ్చారు. అందుకని ఈ రోజు ఆయన జనసేన మీటింగ్ కూడా ఆయన కండక్ట్ చేశారు మంగళగిరి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లైవ్ లో జాయిన్ అయినందుకు. నమస్తే అండి. నమస్తే.